हाय हेलो एवरीवन वेलकम टू वीएसपी यूनिटी सो मनम ई रोजु स्पेशल वीडियो चेयडानिकि रीजन एंटी सब्जेक्ट वीडियो कादंडि गुर्तुंचुकोंडि ई वीडियो चेयडानिकि रीजन एंटंटे मनम 10,000 सब्सक्राइबर्स अने माइलस्टोन नि रीच अयिनंदुकु एक्चुअली एप्पुडु चेयाल्सिंदि कोन्नि कारणाल वल्ल टाइम कुदरट्लेदु అది కాకుండా మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి వాటికి సంబంధించిన వీడియోస్ చేయడంలో బిజీగా ఉండి బయటికి రాలేకపోయాం సో ఈరోజు ఇలా కొంత టైం దొరికింది ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను అదేవిధంగా ఇంకొక స్పెషల్ పర్సన్ వచ్చిండు మన వెనక సో ఆ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను మిడిల్లో సో ముందుగా మనకు మన ఛానల్లో ఏమేమి ఉంది ఏమేం లేదు అన్నది ఒకసారి చిన్నగా చూసినట్లయితే డిగ్రీ సిలబస్కి సంబంధించి డిగ్రీ మ్యాథ్స్కి సంబంధించి మనకు అన్ని సెమిస్టర్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకొకటి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఎవరైనా జాయిన్ అవ్వండి అక్కడ మీకు మన లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అది మన మెథడ్కి సంబంధించిన లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను వాటిని మీరు అక్కడ తెలుసుకోవచ్చు సో ముందుగా 10,000 సబ్స్క్రైబర్స్ రావడానికి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ఈ విధంగా మనం ఈ మైల్స్టోన్ని చేరుకున్నాం మీ అందరికీ పేరున ధన్యవాదాలు ఇలాగే మీ యొక్క సహకారం మాకు చివరి వరకు ఉండాలి మన ఈ 10,000 రేపటికి 100,000 కావాలి 100,000 10,000,000 సబ్స్క్రైబర్స్ కావాలి ఇప్పటికైనా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మన వీడియోస్ని ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా హెజిటేట్ అవ్వకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాటికి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం ఓకేనా సో ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే ఓన్లీ మీకు ఇందులో ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన మెటీరియల్ మాత్రమే మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే మేజర్గా కనిపిస్తుంది సో జనరల్గా మేము స్టార్టింగ్లో మీకు చెప్పింది ఏంటంటే మ్యాథ్స్తో పాటు కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కూడా వీడియోస్ కూడా చెప్తామని చెప్పాం కానీ అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఆ మనిషి ఇక్కడే ఉండు ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పింది అదే ఇప్పుడు ఆయన కొంచెం సేపు మాట్లాడతాడు సో మనం బయట వాతావరణంలోకి వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నాం సో ఇప్పుడు ఒకసారి మన విశ్వం సార్ కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్పి యూనిటీ అండ్ ఇప్పుడు విఎస్పి యూనిటీ అనడం కంటే కూడా విఎస్పి యూనిటీ ఫ్యామిలీ అనడం కరెక్ట్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనం 10,000 సబ్స్క్రైబర్స్ని దాటివేసి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఇదే విధంగా మీ సపోర్ట్ ఎప్పటికీ కూడా విఎస్పి యూనిటీ ఛానల్కి ఉండాలి అదేవిధంగా ఈ 10,000ని 1 lakh 1 lakhని 10 lakh చేసే బాధ్యత కూడా మీదే ఇంతకుముందు మీ పవన్ సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఈ లొకేషన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం మేము చాలా చాలా కష్టపడి ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నామండి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఇక్కడ గురువు లైవ్లో లేనప్పటికీ కూడా ఏది నేర్పించినా ఆ గురువుని ముందు మనం తలుచుకొని నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ మేము ఈ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకున్నాం ఎందుకంటే మా గురువులు నేర్పించిన ఎంతో కొంత విద్యనే మేము కూడా మీతో పాటు పంచుకుంటున్నాం అండ్ ఒక్కసారి మా గురువుల్ని తలుచుకుంటూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః మీరు కూడా మీ టీచర్స్ని అందరినీ గుండెల్లో పెట్టుకుంటారని మేము అనుకుంటున్నాం వాళ్ళంతా కాకపోయినా మీ గుండెల్లో ఎంతో కొంత విఎస్పి ద్వారా విశ్వం కంప్యూటర్స్కి అండ్ మీ పవన్ సార్కి ఇద్దరికి కూడా ఎంతో కొంత చోటు ఉంటుందని ఆశిస్తున్నా అండ్ సారీ ఇందాక మీ సార్ చెప్పినట్టుగా రెగ్యులర్గా కంప్యూటర్ క్లాసులు జరగాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను అండ్ ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెడుతూనే ఉన్నాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కొంచెం ఓపికతోటి కామెంట్స్ సెషన్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి నేను రెగ్యులర్గా చేయకపోవచ్చు బట్ ఈసారి సెమిస్టర్ స్టార్ట్ అయ్యే లోపల రెగ్యులర్ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఖచ్చితంగా మాటిస్తున్నామండి ఇద్దరం కూడా కలిసి ఏదో విధంగా మీకు డిగ్రీ సిలబస్ మొత్తం ఆన్లైన్లో ఉండే విధంగా మేము ట్రై చేస్తాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెషన్లో టైప్ చేసే ప్రయత్నం చేయండి మేము దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం మీ పవన్ సార్ విఎస్పి యూనిటీ చాలా కోపంగా ఉన్నారు నా మీద కంప్యూటర్ సబ్జెక్ట్ ఇంకా రెగ్యులర్గా జరగట్లేదని బట్ తప్పగా అనుకోవద్దు మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తూనే ఉండండి త్వరలో మీకు రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి అలాగే ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి మీరందరూ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాకుండా మొత్తం సిలబస్ని చదువుకొని మీ ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తున్నాను అండ్
మీ సబ్జెక్టులు ఎట్లా ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించినవి మీ డిగ్రీ వరకు ఎట్లా ఉన్నాయంటే మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యేలా ఉన్నాయి కాబట్టి దాని కంటెంట్ని మీరు పసిగడితే బాగుంటుంది. చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవి కాకుండా వేరే సబ్జెక్టు రెగ్యులర్ సెమిస్టర్ వీడియోస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సెమ్ నుంచి మీకు కనబడతాయి. అంత లోపల మీకు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో డౌట్ ఉంటే కామెంట్ సెషన్లో టైప్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ అస్ టు గో త్రూ యార్ 10K సబ్స్క్రైబర్స్. అండ్ ఇంకా మునుముందుకి మనం దూసుకెళ్ళాలి, పవన్ సార్ ఆనందాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. అండ్ అందులో మేము కూడా ఒక భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. విశ్వం కంప్యూటర్స్ని కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు మీరంతా కూడా. థ్యాంక్ యూ. ఒకటి మేజర్గా చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. కొందరైతే అదైతే బ్యాక్లాగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి సార్ అంటారు, కొందరు రెగ్యులర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి సార్ అంటారు, కొందరు 2023 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వమంటారు. సిలబస్ సేమ్ ఉన్నప్పుడు రెగ్యులర్ వాళ్ళకైనా బ్యాక్లాగ్ వాళ్ళకైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎప్పటికీ అవే ఇంపార్టెంట్ ఉంటాయండి. ఇయర్ చేంజ్ అవ్వవు. సిలబస్ సేమ్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. రెగ్యులర్ వాళ్ళకి ఏవైతే ఇంపార్టెంట్ అని ఇచ్చామో బ్యాక్లాగ్ వాళ్ళకు కూడా అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంది. జస్ట్ సింపుల్గా మీకు రియల్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, రియల్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ VSP యూనిటీ అని టైప్ చేయండి, డెఫినెట్గా ఫస్ట్ మన వీడియోనే వస్తుంది, వేరే వీడియో వచ్చే అవకాశమే లేదు. అండ్ ఇంకొక విషయం, మనం ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్సే కానీ ఈ సబ్జెక్ట్ వీడియోసే కానీ నాట్ ఓన్లీ ఫర్ OU, అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఎవరైతే మన తెలంగాణలో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పాలమూరు యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, OU కానీ, ఎవరికైనా సరే యూజ్ అయ్యేవి. SVU కానీ, మన తెలంగాణలో ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ మన క్వశ్చన్లు యూజ్ అవుతాయి. సిలబస్ సేమ్ ఉన్నప్పుడు అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A+B² ఉంది, అది ఏ యూనివర్సిటీకి అయితే ఏముంది, అందరికి అదే ఆన్సర్ కదా. సో అదేవిధంగా మన థీరమ్సే కానీ మన ప్రాబ్లమ్సే కానీ ప్రతి యూనివర్సిటీస్ వాళ్ళకు సేమ్ కామన్ ఉంటుంది అన్నమాట. సో దాని గురించి మీరు టెన్షన్ పడొద్దు. అండ్ మోర్ ఓవర్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్కి సంబంధించిన సిలబసే కానీ ప్రాబ్లమ్సే కానీ థీరమ్సే కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కొందరు నాకు టెలిగ్రామ్లో ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా కాలేజీలో ఆన్సర్ చాలా చిన్నగా చెప్పారు సార్, మీరు చాలా పెద్దగా చెప్తున్నారు యూట్యూబ్లో అని అంటున్నారు. సో లాంగ్ క్వశ్చన్ అనేది థీరమ్ అనేది షార్ట్కట్లో ఎప్పుడు రాయొద్దు. ఎప్పుడైతే మనం షార్ట్కట్లో రాస్తామో మనకు ఫుల్ మార్క్స్ రావు. సో దానివల్లే మనకు మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాదనమాట. సో అదే తీరం మనకు ఒకవేళ షార్ట్ క్వశ్చన్లో వచ్చిందనుకోండి చిన్నగా రాయొచ్చు. లాంగ్ క్వశ్చన్లో వస్తే 100% ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తేనే ఫుల్ మార్క్స్ వేయడం కష్టం. అలాంటిది మీరు షార్ట్ కట్లో రాసి ఎక్కడికి వెళ్ళేస్తారని మార్క్స్ వేయరు. సో నేను రియల్ అనాలిసిస్ కానీ ఆల్జీబ్రాకి సంబంధించి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే థీరమ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. వాటిని నేర్చుకోండి ముందు, వాటిని నేర్చుకున్న తర్వాత ఎస్పెషల్లీ బ్యాక్లాగ్స్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టాపిక్సే కానీ థీరమ్స్ కానీ ఆల్రెడీ మెన్షన్ చేశాం, అది కంప్యూటర్ సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా ముందు వాటి మీద ఫోకస్ చేయండి. మేము ఇచ్చిన ఈ తక్కువ కంటెంట్ని ముందుగా నేర్చుకున్న తర్వాత మీకు టైం ఉంటే మిగతా వాటి దగ్గరికి వెళ్ళండి. అంతేగాని యూనిట్స్ 2 యూనిట్స్ నేర్చుకుంటే పాస్ అవుతామా సార్, 3 యూనిట్స్ నేర్చుకుంటే పాస్ అవుతామా సార్? మనం నేర్చుకుంటున్నది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అందులో 2 యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఎలా పాస్ అవుతారండి? 4 యూనిట్లో మనకు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మా అంటే 20-30 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయండి. 100% రిజల్ట్స్ మీకు ఫేవర్గా ఉంటుంది. అండ్ వన్ మోర్, బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకోండి 6th సెమిస్టర్ వాళ్ళకి సంబంధించింది. ఎందుకంటే 6th సెమిస్టర్ వాళ్ళకి వెనుకనే ఇన్స్టెంట్ బ్యాక్లాగ్స్ అని పెడతారు, ఏవైనా మిగిలిపోయిన ఇన్స్టెంట్ బ్యాక్లాగ్లో వస్తుంది, మనం ఇయర్ ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉండదు. బ్యాక్లాగ్స్ అన్నీ ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి. బ్యాక్లాగ్స్ కనుక మళ్ళీ మిగిలినాయి అనుకోండి, మీరు 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది, మీకు డిగ్రీ సర్టిఫికేట్ రావాలన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా. సో అది ప్రాబ్లం అవుతుంది, ఓకేనా, ఎస్పెషల్లీ ఫర్ 6th సెమిస్టర్ వాళ్ళకి. ఇంకొకటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టాపిక్ మనం చెప్పలేదు సెమిస్టర్ 6లో, అది మా లోకల్ ఏరియాలో లేదండి. మన దగ్గర ఉన్నది అనలిటికల్ సాలిడ్ జామెట్రీ ఒకటి, న్యూమరికల్ అనాలిసిస్ ఒకటి. సో వాటి మీదనే నాకు ఐడియా ఉంది, ఫోకస్ వాటి మీదనే నాకు ఒక ఐడియా అనేది, ఆలోచన అనేది ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అన్నది నాకు క్లారిటీగా క్లియర్గా తెలుసు కాబట్టి వాటిపైనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటినే వీడియోస్గా చేయడం జరిగింది. చాలామంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి అడుగుతున్నారు, అది మా సౌత్ సైడ్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో రంగారెడ్డిలో ఈ ఏరియాలో లేదు. సో బట్ డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తాను, అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడానికన్నా ప్రయత్నం చేస్తాను. సో అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మరొక్కసారి మన 10,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినందుకు పేరున 10,000 మందికి పేరున మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదే విధంగా ఇంకా షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఒక మంచి సపోర్ట్ మీ నుంచి మాకు కావాలని కోరుకుంటున్నాం. అండ్
ఈ వీడియోలో కొంచెం క్లాస్ తీసుకున్నట్టు అనిపించచ్చు టీచర్లు తీసుకున్నట్టు బట్ తప్పదండి ఎందుకంటే మీరంతా సిక్స్త్ సెమిస్టర్ రాసుండొచ్చు అండ్ నియర్ ఫ్యూచర్లో మీరంతా కూడా సిటిజన్స్ అవుతారు స్టూడెంట్స్ నుంచి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు లేకపోతే బిజినెస్ కావచ్చు ఏదైనా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో తప్పకుండా మీరు విఎస్పి యూనిట్ని సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాం అండ్ పవన్ సార్ని నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి విఎస్పి యూనిట్ని అండ్ విశ్వం కంప్యూటర్స్ని అని మరి ఇంకొకసారి కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ లేకుండా 10K సబ్స్క్రైబర్స్ ఊరికే అవుతారని మేమైతే అనుకోవట్లేదు ఎందుకంటే మీరు చూడడం కాకుండా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తున్నారు కదా దాని ద్వారానే కొంచెం ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది కాబట్టి మీ పవన్ సార్ కూడా ఎప్పటికీ మిమ్మల్ని తలుచుకున్నా ఉంటాడు నేను కూడా కొంచెం టైం ఇస్తలేను బట్ షూర్గా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ప్రతి సెమిస్టర్ది కూడా బీకామ్ వాళ్ళకి మాత్రం అన్నీ అవైలబుల్లో లేవు బీకామ్ వాళ్ళకి కూడా అన్నీ పెట్టే ప్రయత్నం చేద్దాం కంప్యూటర్స్కి సంబంధించి అండ్ మీకు ఏమైనా ఇంకేమన్నా డౌట్ ఉంటే కొంచెం కామెంట్ సెషన్లో ట్రై చేయండి టైప్ చేయడానికి అండ్ నాకు తెలుసు మీరు చాలా వరకు కామెంట్ సెషన్స్లో టైప్ చేశారు నేనే వీడియోస్ తీయలేకపోయినా బట్ ఫర్ దిస్ టైమ్ ఐఎమ్ అజ్యూరింగ్ యూ మీరు కామెంట్ లైన్లో మెన్షన్ చేసిన ప్రతి వీడియోని చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్.